ఇప్పుడు మనం కిలాడీలను అరుచుకోవాలి. ఉత్తపచ్చి కిలాడీలు కాదు, చిరుత కిలాడీలు. చిరుత కిలాడీలా, ఇదేం పేరు? వాళ్ళేం కిలాడీలు అని అనిపిస్తున్నదా? ఇక వాళ్ళ గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా డైరెస్ట్ ఇప్పుడు మనము జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గోదాం పాండ్రోల్లా ముచ్చటంతా ఆన్నే సంజైతుంది మీకు పాండ్రి. వామ్మో, ఉత్త ప్లాస్టిక్ తోలా లేకుంటే ఒరిజినల్ తోలా? ఒరిజినల్ తోలే. ఏమో ఎగ్జిబిషన్ పెట్టినట్టే ఆలాడ తీసిరు కదా, కనబడుతుంది కదా నల్ల చిరుతపులి తోలు. ఇగో ఇల్లే ఈ తోలు దొంగలు. అసలు తోలు దొంగలు అనే బదులు పులులు వేటగాళ్ళు అనాలనేమో. అయితే ఈ కంతిరోళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న జంగల్లా చిరుతపులిని చంపి దాన్ని చర్మాన్ని నొలిచి కబాబులు ఎండబెట్టుకున్నట్టు ఎండబెట్టి మహారాష్ట్ర దిక్కు తీసుకుపోతురోళ్ళు. కానీ ఈ స్మగ్లర్లు దొంగలు ఏడదప్పించుకున్నా మన తెలంగాణ పోలీసుల కన్నుగప్పుడు కల్ల. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీసులు మహదేవ్పూర్ కాడ ఈ పులితోలు దొంగలను దొరకబట్టిరుల్లో. చిరుతపులి చర్మం అమ్మదామని చెప్పి వాళ్ళు ఈ నేరస్తులు ఒక ఆరుగురు వీళ్ళంతా దగ్గర దోస్తులు ఫ్రెండ్స్ గిట్ట వాళ్ళందరూ దీన్ని చిరుతపులి చర్మాన్ని అమ్మదామని మహదేవ్పూర్ వద్దకు తీసుకొని వస్తుంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని ఆఫీస్ చెక్ చేస్తే వాళ్ళను ఈ చిరుతపులి చర్మం ఉన్నాక పట్టుకోవడం జరిగింది. అదన్నట్టు సంగతి కాదు ఏమన్నంటే కోపంగాని పులిని చూస్తేనే మనకు గజ్జుమంటది, మస్తు భయపడతాం. అసాంటిది ఈ కంత్రి దొంగలు పులిని వేటాడు, దాన్ని ఉపాయంతోని చంపుడు, తోలు తీసుడు, ఆరబెట్టుడు, వేరే రాష్ట్రాలకు సప్లై చేసుడు, గిన్ని గణం పనులు చేస్తుర్రంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి. మరి ఈ ధైర్యం తెలివి దిక్కుమాలిన పనులల్లో పట్టే బదులు ఏదైనా నియతగల పనులల్లో పెడితే ఏమవుతుందో కథ. కానీ